తలుపు గడియ వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు మూసి గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది ఆయన దానితో బలంగా నాలుగు దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది ఆయన బయటికి వచ్చి బిడ్డలతో స్నానాల గది తలుపు గడియ విగుసుకుపోయింది వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది సుత్తి ఉపయోగించిన గడియ తీయటం నాకే ఎంతో కష్టమైంది మీ సంగతి వేరే చెప్పాలా అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగు పెట్టాడు వడ్రంగి పని మీద పొరుగురు వెళ్లాడని వారం రోజుల దాకా తిరిగి రాడని తెలిసింది అలవాటు మానుకోవటం అంత సులభం కాదు వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియవేసి తిరిగి తెరవటానికి అరగంటసేపు అవస్థపడ్డాడు అప్పుడు వాడికి ఒళ్లంతా చెమటలు పట్టటం వల్ల తలుపుగడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు నుంచి ఇంట్లో వాళ్లంతా తలుపుగడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు ఇది జరిగిన నాలుగు రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్టు ఉంటాడు ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతున్నది ముందు స్నానం చేస్తే గాని మాట కూడా ఆడలేదు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు ఆ వెను వెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించటం మరిచిపోయాడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది ఎందుకైనా మంచిది సుత్తి గదిలోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతాడు ముందే ఆయన్ని కంగారు ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య వీళ్ళీ ఈ విషయమై కలవరపడుతుండగానే స్నానాల గది లోపలి నుంచి మళ్లీ గడియ చప్పుడైంది తలుపు తీసుకుని రామచంద్రం బయటికి వచ్చి అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం తెరిపిన పడింది అన్నాడు వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం అదేమిటి స్నానాలు గది ముందు చేరి అంతా నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు అబ్బే అదేం లేదు స్నానం చేయడంలో నీకే ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడబడుతూ ఎవరైనా ప్రయాణ ఇబ్బందుల గురించి అడుగుతారు నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి అయినా స్నానం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు తలుపు గడియ దానంతటదే బాగుపడిందేమోనని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు కానీ తీయటానికి చాలా శ్రమపడసాగాడు రామచంద్రం స్నానాల గది దగ్గరకు పోయి లోపల నుంచి సుత్తి చప్పుళ్లేమిట్రా వీరభద్రం ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటికి వచ్చి స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది బాగు చేయిద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు తీయటం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్నా బలం ఎక్కువో నాకు అంతుబట్టడం లేదు నాకు మాత్రం గడియ తీయటం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నబోయిన మొహంతో అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు ఎందుకలా నవ్వుతావు సంగతేమిటో చెప్పు అన్నాడు వీరభద్రం రామచంద్రన్ నవ్వాపి నేను బక్క ప్రాణిని కదా మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తుంటారు మా గది గడియ కూడా కాస్త బిగువే ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది నాకు నాకది వెయ్యటమూ తీయడమో కూడా కష్టమే గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మూసి గడియ వేసినట్టు చప్పుడు చేస్తాను అదే అలవాటైపోయింది మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు ఇది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు కథ కంచికి మనం ఇంటికి